యువశక్తి సహజ యోగ ఆధ్వర్యంలో ఫీర్జాదిగూడలో రెండవ రోజు జాతీయ సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పలు దేశాలలో సహజ యోగ ధ్యాన కేంద్రాలు స్థాపించిన శ్రీ నిర్మలాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నృత్యాలు చేశారు. ప్రశాంతమైన జీవనం కొనసాగించి ఆనందంగా ఉండాలి అంటే సహజ యోగ అనేది ఒక మార్గమని సహజ యోగ సభ్యులు తెలిపారు. ఈ సహజ యోగాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోవడానికి మరింత కృషి చేయాలన్నారు. నా పేరు రమేష్ మంతన. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో హెడ్ హెచ్ఆర్ పని చేస్తాను. సహజ యోగం అనేది నేను గత 15-20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సహజ యోగం అనేది మొత్తం ఇండియాలోనే కాకుండా వరల్డ్ మొత్తంలోని ఫ్రీగా నిర్వర్తించబడతా ఉంటాయి. ఇండియాలో దగ్గర 2000 పైన సెంటర్స్ ద్వారా మెడిటేషన్ నేర్పించబడ్డము. అలాగే అంతేకాకుండా పబ్లిక్ ప్రోగ్రామ్స్ అన్ని వేరియస్ కాలనీస్ లో గానీ కాలేజెస్ లోని అన్నిటిలోని ఉచితంగా ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియాలో లక్షల మంది ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. Three days, Srimati Ji was on his desk, and when he came in, after 3 days, he called me and asked to come up, and then he said, okay, I see what you want to do here, your self-realization in prison. I give you permission, but do it small. I never listened to him. I did it big. So nobody can go out in a prison. So it is a... I come from Italy, Caballa Ligura. I'm here for a India tour. Thank you so much for the hospitality. It's my second time here in India. నా పేరు రమేష్ మంతన. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో హెడ్ హెచ్ఆర్ పని చేస్తాను. సహజ యోగం అనేది నేను గత 15-20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. సహజ యోగం అనేది మొత్తం ఇండియాలోనే కాకుండా వరల్డ్ మొత్తంలోని ఫ్రీగా నిర్వర్తించబడతా ఉంటాయి. ఇండియాలో దగ్గర 2000 పైన సెంటర్స్ ద్వారా మెడిటేషన్ నేర్పించబడ్డము. అలాగే అంతేకాకుండా పబ్లిక్ ప్రోగ్రామ్స్ అన్ని వేరియస్ కాలనీస్ లో గానీ కాలేజెస్ లోని అన్నిటిలోని ఉచితంగా ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇండియాలో లక్షల మంది ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. Three days, Srimati Ji was always...